వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్. నేను అనిత. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టి, కొంచెం బిజీగా ఉండి వీడియోస్ చేయడానికి కుదరలేదు. అలానే మొక్కలు కూడా ఏమీ మన గార్డెన్లో అయితే ప్రజెంట్ ఏం లేవండి. మొన్న నారు పోసినవి, అలాగే విత్తనాలు నాటుకున్నవి అన్నీ కూడా మొలకైతే వచ్చేసాయి. అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోస్ చేయలేదని చాలామంది వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారండి. చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. వీడియోస్ ఇక్కడి నుంచి అయితే డైలీ అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మొన్న మనం విత్తనాలన్నీ నాటుకున్నాం కదా, అవి ఎలా ఉన్నాయి, నారు పోసుకున్నవన్నీ ఎలా ఉన్నాయని అయితే చూపిస్తాను. అన్నీ కూడా చాలా బాగా వచ్చేసాయి. వర్షాలు పడేసరికి చాలా హెల్తీగా ఉన్నాయి చూడండి. అసలు ఎంత గ్రీన్గా చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉండినంత ఆనందంగా ఉందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇవి 3K ఆర్గానిక్ సీడ్స్ వాళ్ళు పంపించారు కదండి, అవి అనమాట. అవన్నీ నేను నారు పోసాను కదా, అవన్నీ కూడా మొలక వచ్చేసాయండి. ఒక్కటి కూడా సీడ్ వేస్ట్ అవ్వకుండా మొలకలు వచ్చేసాయి. ఇందులో చాలా రకాలు అయితే ఉన్నాయి చూడండి. శంఖం పువ్వులు ఉన్నాయి, అలాగే ఇది నేను రాడిష్ అనుకుంటున్నాను, నాకు కన్ఫామ్గా తెలియదు ఇది ఏంటనేది. ఇది కూడా మొలక అయితే వచ్చింది, చాలా హెల్తీగా కూడా ఎదుగుతుంది. అలాగే చూడండి ఇక్కడ టొమాటోస్ కూడా వచ్చాయి. టొమాటోస్ అయితే చాలా రకాల సీడ్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పారండి. కొన్ని రకాలు కలిపి నేను పంపించాను అన్నారు మేడం. అవి కూడా అన్ని టొమాటో అయితే అన్ని రకాలు వచ్చేసాయి చూడండి. మొత్తం అన్నీ కూడా మొలక అనేది చాలా బాగా వచ్చాయి. అలాగే వేరే ఫ్లవర్ సీడ్స్ కూడానండి చూడండి, ఇవి తీగల్లాగా వచ్చాయి. ఇప్పుడే ఇవి తీగలు అల్లుకుపోతున్నాయి కూడా. ఇప్పుడు మనం వీటిని తీసి వేరే వాటిలో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. అన్నీ ఎదిగిపోయినాయి, అన్నిటిని కూడా తీసేస్తాను. వీటిలో వంగ విత్తనాలు కూడా ఉన్నాయి, 1-2 చూడండి. ఇది వంగ మొక్క అనమాట, ఇది వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఇంకొక వంగ మొక్క వచ్చిందండి. ఇవి ఏంటి సీడ్ అనేది అయితే తెలీదు. ఇవన్నీ వచ్చి ఫ్రూట్స్ ఫ్లవర్స్ వచ్చే వరకు ఏం మొక్కలు అనేది అయితే ఎవరికి తెలియదు అనమాట. చెప్పాలంటే వాళ్ళకు కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళు కూడా అన్నీ కలిపేశారు కాబట్టి ఏ సీడ్ ఏంటనేది అయితే కన్ఫామ్గా చెప్పలేము. ఆల్రెడీ నేను కొన్ని అయితే చాలా ఒత్తుగా వచ్చేసాయి అని చెప్పి కొన్ని తీసి నేను బాటిల్స్లోకి మార్చేసానండి. ఇవి పూల మొక్కలే కదా అని నేను ఇలా 2 లీటర్స్ ఈ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిని కట్ చేసి వాటిల్లో వేసేసాను చూడండి. అలాగే బీన్స్ మొక్కలు కూడా వచ్చాయండి ఇందులోనూ. బీన్స్ మొక్కలు వచ్చినాయి కూడా నేను తీసి చూడండి. ఇట్లా కొంచెం పెద్దవి బీన్స్ పెద్దవి అవుతాయి కాబట్టి నేను ఇలా కుండీస్ తీసుకుని వాటిల్లో అయితే పెట్టాను, ప్లాస్టిక్ టబ్స్లోను చూడండి. ఇందులో ఒకటి పెట్టాను. అలాగే ఇవన్నీ కూడా పూలవేనండి, పూల మొక్కలన్నీ కూడా నేను కొన్ని వాటిల్లో మార్చేసాను. అలాగే ఇందులో కూడా ఇంకొక పూల మొక్క పెట్టాను. ఇదేమో మా అమ్మాయిది సైకిల్ ఎదుర ఉంటుంది కదా బాస్కెట్ అదనమాట, ఆ సైకిల్ బాగా పాడైపోయిందని చెప్పి తీసేసి ఇది వేస్ట్గా ఉంచడం, ఎందుకని ఇందులో కూడా నేను ఒక ఫ్లవర్ అయితే పెట్టేశాను. అలాగే మిగిలిన విత్తనాలు కూడా చూపిస్తాను మీకు చూడండి. బ్లూ టబ్లో అయితే మనం చాలా రకాల విత్తనాలు అయితే వేసాను ఇందులో నేను. అందులో 3 బెండ విత్తనాలు పెడితే ఒక్క బెండ విత్తనం మొక్క వచ్చింది, అలాగే ఇది ఒక మొక్క కూడా వచ్చిందండి. ఇది బీన్స్దే అని చెప్పారు, నాకేమో చూస్తుంటే మరి తెలియట్లేదు ఇదేంటనేది. అలాగే ఇందులో దోసది దానికదే వచ్చిందండి, దోసపాద కూడా చాలా బాగా వచ్చింది. కాకరకాయ విత్తనం పెట్టాము, అది బాగానే వచ్చింది. బీరకాయ విత్తనాలు అవి పెట్టాం కదండి, అవి అయితే రాలేదు మొలక. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా పెట్టాను, అవి కూడా అయితే ఇందులో మొలక అయితే రాలేదు. అలాగే పైన ఉన్న ఇందులో కూడా నేను సొరకాయ విత్తనాలు పెట్టాను, కానీ ఒక మొక్క వచ్చి ఈ ప్లేస్లో మళ్ళీ అది చనిపోయింది. తర్వాత ఇంక ఈ తోటకూర మొక్కలే ఉన్నాయండి. ఇక్కడ పెట్టిందైతే ఇప్పుడే చాలా లేటుగా అయితే మొక్క వచ్చింది. ఇది బీరకాయ మొక్క పాదు, బీరపాదు అనమాట. ఇందులో ఇంకంతా తోటకూరే వచ్చింది చూడండి, ఇదంతా పడి మొలిచింది, నేనైతే వేసినవి కాదు. అలాగే ఇందులో నేతిబీర విత్తనాలు 2 పెట్టానండి, 2 కూడా వచ్చేసాయి చూడండి. ఇవైతే చాలా హెల్తీగా చాలా ఫాస్ట్గా కూడా గ్రోతింగ్ అనేది అయితే ఉంది చూడండి, ఎంత హైట్ వరకు వచ్చేసింది, చాలా ఫాస్ట్గా ఎదిగిందండి ఇదైతే. అలాగే మనం ఈ బకెట్లో చాలా రకాల విత్తనాలు వేసాం కదండి, అవన్నీ కూడా మొలకొచ్చేసాయి. ఏమేమి వచ్చాయో చెప్తాను చూడండి. ఇవేమో చెమ్మకాయ, ఇవి 2 విత్తనాలు పెట్టాను కదా, లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి విత్తనాలు పెట్టానన్నది. అవన్నీ కూడా చక్కగా మొలకొచ్చినాయి చూడండి, 2 చెమ్మకాయలు వచ్చినాయి. అలాగే టొమాటో విత్తనాలు పైన వేసాను కదా నారు, అవి కూడా వచ్చాయి. వర్షానికి ఒక సైడ్కి అయితే వెళ్ళిపోయినాయి ఇవి వర్షాల వల్ల. అలాగే తోటకూర కూడా అదంట తడే వచ్చిందండి. అలాగే ఇందులో నేను పింగిడ్ బీన్స్ది పెట్టాను, అది కూడా వచ్చేసింది చూడండి ఎంత బాగా హెల్తీగా ఉందో.
అన్నిట్లో కూడా తోటకూర ముక్కలు అయితే చాలా బాగా వచ్చాయి అలాగే ఇందులో కాకర పెట్టానండి కాకర ముక్క కూడా పాదు కూడా చాలా బాగా ఎదిగింది చూడండి అన్నిటికన్నా బాగా ఫాస్ట్ గా గ్రోతింగ్ అయితే ఉంది దీనికి అలాగే ఇందులో నేను బెరవిత్నం పెట్టాను కదా అది కూడా వచ్చేసింది ఇది కూడా చాలా హైట్ వచ్చేసింది అప్పుడే పూత కూడా వచ్చేస్తుంది చూడండి మేల్ ఫ్లవర్స్ అయితే అప్పుడే వచ్చేస్తున్నాయి కానీ మనం ఇది ఎంకరేజ్ చేయకూడదండి పూత అసలు రానివ్వకూడదు కొంచెం బాగా ఎదిగింది కొంచెం పొడవైతే అప్పుడు మనం ఎంకరేజ్ చేయొచ్చు ఇంత చిన్నగా ఉన్న మొక్కకి మనం ఎంకరేజ్ చేస్తే కాపు అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి నేను ఆ పూతంతా అయితే తీసేస్తాను అలాగే ఇందులో ఇంకొకటి పెట్టాను కదండి బీరపాదు అది కూడా వచ్చేసింది చూడండి దీనికి కూడా అప్పుడే పూత అనేది వచ్చేసింది చూడండి ఇది అసలు చాలా చిన్నగా ఉంది ఇంతవరకే వచ్చింది అయినా కూడా పూత అనేది వస్తుంది అలాగే ఇందులో నేను పచ్చిమిర్చి నారు పోసాను ఆ నారు కూడా బాగానే వచ్చేసింది చూడండి హైట్ బాగా ఎదిగినాయి వర్షాల వల్ల విత్తనాలు అటు ఇటు వెళ్ళిపోయాయి ఇలా అయిపోయాయి అలాగే ఇందులో నేను ఇవి చూడండి చెట్టు చుక్కుడు అన్నమాట ఇవి లేట్గా పెట్టాను నేను మార్కెట్కి వెళ్ళి చిక్కుడుకాయలు తీసుకొచ్చినప్పుడు అందులో ఇవి వచ్చాయి బాగా పండిపోయింది ఒకటి చిక్కుడుకాయ వస్తే అందులో వచ్చినాయి అన్నమాట విత్తనాలు వస్తాయా రావా అన్నట్టు పెట్టాను కానీ నాలుగు విత్తనాలు అయితే మొలకొచ్చేసాయి ఇది కొంచెం డల్గా ఉంది మొక్క మిగిలినవన్నీ కూడా బాగానే ఉన్నాయి మూడు కూడా అలాగే పసుపు కూడా అంతేనండి చక్కగా అన్నీ కూడా మొలకొచ్చేసాయి చూడండి ఇది పెద్దది పసుపు పెట్టాం కదా ఆ మొక్క పసుపు కూడా మొలిచింది చూడండి అన్నీ కూడా వచ్చేసాయి ఇవేమో వంగ విత్తనాలు పడినట్టున్నాయి అవి కూడా ఎదిగాయి అన్నీ కూడా పసుపు అనేది అయితే మొలకొచ్చిందండి ఇది ఇందులో కూడా ఉంది చూడండి ప్రతీది కూడా అయితే వచ్చింది ఇది ఒక్కటి మాత్రమే ఇంకా మొలక రాలేదు పసుపు అలాగే ఇందులో కూడా నేను బీన్స్కి సంబంధించిన మొక్క పెట్టానండి అది వచ్చింది కానీ దీనికి గ్రోతింగ్ అంత బాగాలేదు ఏమైందో చూడాలి అలాగే ఇందులో చిక్కుడు విత్తనాలు పెట్టాను అవి కూడా వచ్చాయి ఇవి చెట్టు చిక్కుడు అని పెట్టాను మరి చూస్తుంటే ఇది పాదులాగా అవుతుంది చూడాలి ఏమవుతుందో అలాగే ఇందులోనే ఇది కూడా వేసానండి విత్తనం మన కర్బూజా అన్నమాట దీనికి చాలాసార్లు మెయిల్ ఫ్లవర్స్ వచ్చి పాడైపోతూ ఉండేవి కానీ ఇప్పుడైతే చూడండి ఫ్లవరు నిలబడింది మెయిల్ది రెండు కాయలు అయితే వచ్చాయి ఇవి ఇంకా ఎంతవరకు ఎదుగుతాయన్నది చూడాలి అలాగే ఇందులో అల్లం పెట్టాను కదండి అల్లం కూడా చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో అల్లం మొక్కలే అన్నిటికన్నా ఫాస్ట్గా అయితే ఎదిగాయి మామిడి అల్లం అండి ఇది మామూలు అల్లం కాదు మామిడి అల్లం మొక్కలు ఇవి నార్మల్ అల్లం పెట్టాం చూడండి అదైతే అసలు మొలకన్నదే రాలేదు ఇందులో పెట్టింది అలాగే ఇక్కడ పసుపు విత్తనం పెట్టాను అది కూడా వచ్చేసింది పసుపు అయితే అసలు మొత్తం అన్నీ కూడా వచ్చాయి ఒకటి కూడా ఫెయిల్ అవ్వలేదు అల్లం ఒకటే పెట్టింది రాలేదు అలాగే ఇది ఒక వంగ మొక్క ఇది కూడా చాలా హెల్దీగా ఎదుగుతుంది ప్రజెంట్ మన గార్డెన్లో అయితే ఆకుకూరలు ఒకటే ఉన్నాయండి మనం హార్వెస్ట్ చేసుకోవడానికి అంటే తోటకూర పాలకూర అలాగే పొన్నగంట ఆకు ఇవి మాత్రమే ఉన్నాయి ఈ మిగిలినవి కూరగాయలు అయితే అసలు ఏమీ లేవు నేను అన్ని మొక్కలు చాలా వరకు తీసేసాను ఇప్పుడు మళ్ళీ కొత్త అయితే పెడుతున్నానండి మనకు వర్షాలు స్టార్ట్ అయ్యేవి కాబట్టి ఇప్పుడు ఏం మొక్కలు పెట్టుకున్నా చక్కగా అయితే మొక్కలు అనేవి బ్రతుకుతాయి చూడండి ప్రజెంట్ అయితే గార్డెన్ అంతా ఇలా ఉంది కొంచెం హెల్త్ బాగాలేక గార్డెన్ అసలు సెట్ చేయలేకపోతున్నాను జస్ట్ అసలు ఏమన్నా పురుగులు ఏమన్నా ఉన్నాయో లేదో చూడడం వరకే చేస్తున్నాను లేదంటే వాటర్ పెట్టేది అయితే లేదు ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ అయితే పెట్టట్లేదు ఏమన్నా పురుగులు ఏమైనా పడుతున్నాయేమో చూసి క్లీన్ చేస్తున్నాను అంతే ప్రజెంట్ ఇంకా మండే నుంచి మొత్తం అంతా ఇంకా స్టార్ట్ చేస్తాను రెగ్యులర్గా వీటికి అన్ని లిక్విడ్స్ ఫెర్టిలైజర్స్ అవి ఇవ్వడం అన్నీ కూడా తొందరలోనే మనం మళ్ళీ ఇంతకుముందులాగానే ఎక్కువ హార్వెస్ట్ అయితే తీసుకుందాము ఇంతకుముందు వచ్చినట్టుగానే కేజీల్లో మనం అన్నీ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే నారు టమాటా నారు మిర్చి నారు అంతా కూడా చక్కగా పెద్దగా అవుతుందండి అవన్నీ కూడా మనం తీసుకుని రీప్లాంట్ చేసుకుంటే కనుక మనకి చక్కగా మంచిగా వెజిటబుల్స్ అలాగే ఆకుకూరలు అన్నీ కూడా మనకి హార్వెస్ట్లోకి వచ్చేస్తాయి ఈరోజు వీడియో అయితే ఇదే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్.